నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు జిల్లాలో గణంగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు కృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలి క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్న మాజీ మంత్రి టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ ప్రతిపటి పుల్లారావు కాకినాడ రూరల్ వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలో గల ప్యారి షుగర్స్ రిఫైనరీలో పేలుడు ప్రమాదం ఇరువురు మృతి 9 మందికి తీవ్ర గాయాలు संघटन स्थला हुटाहुटन चेरकोनी क्षतघातुलनु परामर्शिंचिन माजी मंत्री कन्नबाबू जिला एसपी रवींद्रनाथ बाबू काकिनाड मधुरनगर गोकुलंलो श्रीकृष्णाष्टमी संदर्भंगा कृष्ण भगवानुनिकि प्रत्येक पूजलु अभिषेकालु निर्वहिंचारु कृष्णाष्टमी सदर्भंगा गोकुलंलो एनसीएस ग्रूप अधिनेता मुरली आध्वर्यंलो प्रत्येक कार्यक्रमालु निर्वहिंचारु भक्तुलु भारी एत्तुन चेरुकोनी दर्शिंचुकोनी भक्ति पार्वस्वंतो पोंगिपोयारु ई सदर्भंगा आयन मात्लाडुतू कृष्णाष्टमिनि पुरस्करिंचुकोनी गत 2 संवत्सरालुगा कोविड कारणंगा ई कार्यक्रमान्नि निर्वहिंचलेकपोयामनि अन्नारु 2 रोजुलु प्रत्येक कार्यक्रमालु निर्वहिस्तू सायंत्रं पिल्ललतो कृष्णुडि वेषधारण कोलाटालु उट्टिकोट्टे कार्यक्रमालु निर्वहिस्तुन्नामनि तेलिपारु భక్తులందరికీ నమస్కారం ఈరోజు విశిష్టత మహాపర్వ దినము గోకులంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా ఓన్లీ టెంపుల్ లోవర్కే కార్యక్రమాలు నిర్వహించాము 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ గా పబ్లిక్ గా చేయబోతున్నాము ఈరోజు కృష్ణుడికి అభిషేకం అర్చన సహస్రనామ అర్చన పొద్దుటి పూడగని పూజ కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రము బాల బాలికృతి కృష్ణుడి వేషధారణ పోటీలు మరియు కోలాటాలు ఉట్టి మహోత్సవం వివిధ రకాలైన ఉత్సవాలు ఉన్నాయి భక్తులందరూ వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి కృష్ణుడి ఆశీర్వాదం ఆటవిస్తూ పొందగలను కోరుకుంటున్నాను 183వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కాకినాడలోని ది జగన్నాథపురం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ దాగురి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతి క్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా చూపగలిగేది ఒక ఫోటో మాత్రమే అని వివరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ అష్రఫ్ అలీ అధ్యక్షులు ఎం రమణ కార్యదర్శి సయ్యద్ కమూర్ కోశాధికారి సిహెచ్ కృష్ణ ఉపాధ్యక్షులు టి దొరబాబు ఆర్గనైజింగ్ కార్యదర్శి కొప్పాడి సతీష్ కుమార్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఫోటోగ్రఫర్ దినోత్సవం సందర్భంగా సభ్యులకు మరి కార్యవర్గం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జోహార్ 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 ఫోటో వీడియోగ్రాఫ్ లైక్ కదా ఫోటో వీడియోగ్రాఫ్ లైక్ కదా अंदर की 183వ प्रपंच फोटोग्राफी दिनोत्सव शुभाकांक्ष जगन्नाथपुर प्रोफेषनल फोटोग्राफर्स वीडियोग्राफर्स वेलफेर असोसिएशन द्वारा अंदर तम तम व्यापार अभिवृद्धि जाग्रतगा असोसिएशन सभ्युंदर की कार्यवर्ग तरफ मरी पेद तरफ सूचिंचबड़ुतुन्नदि मन रोजु ई विधंगा गुर्तु चेसुकुंटुन्नामंटे आ महानुभावुनि पुण्यं 1839వ సంవత్సరంలో కెమెరాని కనుగొని కెమెరాకు జాతికి అంకితం చేసి ప్రపంచాన్ని కెమెరాని పరిచయం చేసినటువంటి వ్యక్తి లూయిస్ డాగురే గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 183 సంవత్సరాలు అయినా 1839 నుంచి ఎగురుతున్న జెండా ఇప్పటివరకు నిరంతరంగా ఎగురుతూనే ఉంది ఫోటో వీడియోగ్రాఫర్లు ఎప్పుడూ కూడా ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకోవాల్సిన विधि प्रति ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్ కు ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం ఏదో
సీజన్ కాబట్టి చిన్న చేసుకుంటున్నాం. ఈ నెలాఖరులోనే ఒక సేవా కార్యక్రమం తోటి ది జగన్నాథపురం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందంజలో ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో గల అంబేద్కర్ బాయ్స్ కాలేజ్ హాస్టల్లో కేసీ 2 PG వరకు విద్యా సంస్థల బంద్కి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PDSU ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు మాట్లాడుతూ ప్రాథమిక విద్యను నాశనం చేసే 84, 85, 117, 128 జీవోలను వెంటనే రద్దు చేయాలని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు అన్ని వసతులు కల్పించి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని, నూతన డిఎస్సీ వేసి టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన పథకాలు పేద విద్యార్థులకు అందరికీ ఇవ్వాలని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ఈపీను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 23న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పీడీఎస్యు నాయకులు కె నవీన్, కె సురేంద్ర, ఎన్ విజయరాజు, కె గణేష్, టి రాహుల్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. బి సిద్ధు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23న విద్యారంగంలో వస్తున్న మార్పులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ఈ బంద్ని మరి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీలు, కాలేజీ యాజమాన్యాలు మరి ఈ బంద్కి సహకరించాలని మేము కోరుతున్నాం. ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యని కార్పొరేటీకరణ చేయాలని బీజేపీ ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో నూతన జాతీయ విద్యా విధానం అమలు చేసుకుని 3, 4, 5 తరగతులు విలీనం పేరుతో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది. వెంటనే ఈ మూసివేతను, రద్దును విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగానే ఏదైతే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు చాలా మంది విద్యార్థులకు రాలేదు, వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ధరలకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్ల అంటే గత 2015లోనే మెస్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అప్పటి వరకు నేటి వరకు కూడా మెస్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. నేడు మరి మీ కాలేజీ విద్యార్థులకైతే 3000 రూపాయలు, హై స్కూల్ హాస్టల్ విద్యార్థులకైతే 1500 రూపాయలు మెసార్జీలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే డిఎస్సీ ఎంఏ ప్రకటించి డిఏ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అడుగుతున్నాం. అదేవిధంగా మరి పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నాడు నేడు పేరుతో లక్షలాది రూపాయలు పాఠశాలకు ఖర్చు పెట్టింది, కానీ రాష్ట్ర ప్రభుత్వమే నేరు ప్రభుత్వ పాఠశాలను రద్దు చేయాలనే ఆలోచనతో కంపనం కట్టుకున్నది. దీనికి వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తున్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో నేటి వరకు 40% మంది వరకు విద్యార్థులకి యూనిఫామ్, అదేవిధంగా పుస్తకాలు అందాయి. 60% మంది విద్యార్థులకు ఇంకా అందలేదు, వాళ్ళందరికీ ఇవ్వాలని. అదేవిధంగా మరి విద్యార్థులకి 77 జీవో ద్వారా పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎయిడెడ్ కాలేజీల్లోని, పీజీ విద్యా సంస్థల్లోని తక్షణ విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయాలా? హాస్టల్లో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 375000 పోస్టులు, ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 23న విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ఈ బంద్ను అందరం కూడా పూర్తిగా మరి మద్దతు ప్రకటించాలని మేము కోరుతున్నాం. లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ సభ్యుల ఆధ్వర్యంలో కాకినాడ ఎస్పీసీఏ ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ, గోవులకు పసుగ్రాసం అందజేశారు. అనంతరం డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, మనం ఎంతగానో ఇష్టపడే మన ఆరాధ్యులైన శ్రీకృష్ణ పరమాత్మని జన్మాష్టమి సందర్భంగా కాకినాడ ఎస్పీసీఏలోని గోవులకు గోపూజ చేశామని, ప్రతి ఒక్కరూ గోమాత సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ రవికుమార్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కనకరాజు, విపుల్ రెడ్డి, రామ్ తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా
अंदर की मन कृष्णाष्टमी शुभाकांक्ष मन पेदल अंदर वी मैं इकड़ पशु की मन दाना डोनेट चला मंच कार्यक्रम चपार दा की मैं एसपी तरफ ना कृतज्ञी धन्यवाद जय श्रीराम जय गोमाता अंदर की नमस्कार अंदर की जन्माष्ट शुभाकांक्ष मरी मन की तुम श्रीकृष्णु की अत्य प्रियम गोमाता गोमाता पूजिस्ते सकल देवत पूजी अंक यह सैंस क्लब काकीना प्रोफेशनल तरफ मा अध्यक्ष डॉ बी रवि कुमार गारु अलागे पेद्दल डॉ निमके वेंकटेश्वर गारु कनकराज गारु पास्ट प्रेसिडेंट विपुल गारु रेड्डी गारु अंदर कल क्लब तरफ मन एसपीसीए ऑर्गेनाइजर राम गार आध्वर्यन इकड़ गोमात की पूज चय जी अलागे वाट की दाणा कसग्रासम अलगे तवड़ इवंटी इव जी अंदर एसपीसीए अभी प्रभुत् संबंधी का अंदर एवर का व्यक्तिगत दी बापरचा की गोव संरक्षा की ऊर्जा उ चाल मंदिर संघ संस्कृत पाटपड़ प्लेस सो अंदर दी चये गोमात गोमात कृप की मेरंदर पात का कोरक थैंक यू धन्यवाद కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గొల్లపేటలో వేంచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణుని ఆలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మాసుమెను గంగయ్య అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా యనమల కృష్ణుడు, పేరభక్తుల రాజశేఖర్, పెంకే శ్రీనివాస్ బాబాలకు ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా భారీ ఊరేగింపులో ఇస్కాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన గుర్రపు రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. చిన్న పిల్లలతో గోపికల మధ్య శ్రీకృష్ణుడు వేషధారణ ఊరేగింపులో చూపర్లను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామంలో గోపాలకృష్ణ ఆలయ యాదవ కమిటీ శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మన దేశంలో శాంతి నెలకొనాలంటే ఇలాంటి సాంప్రదాయ వేడుకలు నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌజు నెహ్రూ, యాదవ కమిటీ సభ్యులు కందుల రామారావు, మాసుమెను శ్రీరామ్, మరుకుర్తి నాగబాబు, తేజ, కొత్తగల సత్యనారాయణ, కొత్తగల రాంబాబు, శ్రీను, పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే శ్రీకృష్ణ ఆలయం సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి కృష్ణాష్టమి రోజున మరి పెద్దలుగా నాతో పాటు రాజశేఖర్ గారిని, బాబా గారిని పిలిచి ఈ రోజున మా అందరికీ కూడా ఇక్కడ పూజలు చేయించినందుకు ప్రత్యేకంగా ఈ గొల్లపేటలో ఉన్నటువంటి యాదవ సంఘ పెద్దలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ప్రజల్లో శాంతి నెలకొల్పాలి అంటే ఇటువంటి సాంప్రదాయమైనటువంటి ఆలయాలు నిర్మించడం, తద్వారా ప్రజల్లోకి సమాజంలోకి గొడవలు లేకుండా ఉండాలన్నా సమాజం ముందుకెళ్లాలన్నా శాంతిని నెలకొల్పిన రోజునే సమాజం ముందుకెళ్తుంది. దాని ప్రకారంగానే ఈ రోజున రామాయణాలు నిర్మించినా, కృష్ణాలయాలు నిర్మించినా, యేసు ప్రభు యొక్క చర్చిలు నిర్మించినా ఈ విధంగా మనలో మనకి సత్య సంబంధాలు పెంచడానికి, ఈ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకోవడానికి, ఇది తప్పు ఇది మంచి అనేది తెలడానికి మరి భగవద్గీతలోనే రాసేది శ్రీకృష్ణ పరమాత్మ అంతా నేనే దురాశతోడు ముందుకెళ్ళొద్దు, సమాజాన్ని గురించి అన్ని విధాల ముందుకెళ్లే విధంగా భగవద్గీత చెప్పడం జరిగింది. మరి మీ ఛానల్ ద్వారా శాంతిని నెలకొల్పాలంటే భక్తి ప్రధానమైంది కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలకు మా ప్రోత్సాహం ఉంటుంది.
దాని ద్వారా తద్వారా మీ ఛానల్ ద్వారా ఇటువంటి బాగా చూపించినట్లయితే ఇప్పుడు చాలా మరి మీరు చూస్తున్నారు సమాజంలో అనేక విధాలుగా ప్రజలు రెచ్చగొట్టే విధాలుగా ఛానల్ ఉన్నాయి అది కాకుండా సమాజం బాగుపడాలంటే ఇప్పుడు మరి పూర్వం హరిశ్చంద్ర నాటకం చూసి రామాజ్య యుద్ధం చూసి నీతి ఉండేది తద్వారా ప్రజలు కొంతమందైనా నీతికి పోరాడేవారు ఇప్పుడు నీతి లేదు ఎవడు బాగా దొంగతనం చేస్తాడో ఎవడు బాగా ఇదనేది మన ఛానల్ చూస్తున్నాం అది కాకుండా ఇటువంటి వాటిల్లో మీరు కూడా మంచి పాత్ర పోషించి తప్పనిసరి సమాజ మార్పుకి మీ సహకారం ఎలా ఉండాలని ఈ సభాముఖం మీద నేను తెలియజేస్తాను రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ మాజీ మంత్రి ప్రతిపటి పుల్లారావు పిలుపునిచ్చారు అది ఏ ఉందా ఏంటి అని మేము చెప్పలేం కానీ ఆయనకి మేనేజ్మెంట్ అంతా బాగా క్లోజ్గా ఉన్నారు అది దాన్ని ఏదైనా ఫ్యాక్టరీ తరపు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలకు ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళని పంపించారు సార్ కాలంలో ఇండస్ట్రీస్లో బాగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటంటే సేఫ్టీ తీసుకోకపోవటం వలన ఇవి బాగా జరుగుతున్నాయి అందులో ఈరోజు 12 గంటలకి మరి షుగర్ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగింది అందులో 3 చనిపోవడం జరిగింది ఇంకో 3 సీరియస్గా ఉంది ఇంకా దెబ్బలు తగిలి ఉన్నాయి జరిగితే మేనేజ్మెంట్ అసలు ఒక్కడు కూడా అక్కడ రాకుండా వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు పోస్ట్ మార్టం పంపించారు తప్పించి ఇప్పటికీ 2 గంటలైనా మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు దానికి రిపెండ్ డేటు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే వెళ్ళాడు వాళ్ళకి మేనేజ్మెంట్ ఎక్కడ మాట్లాడాడో తెలియదు ఈ ప్లేస్లోకి వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు అంటే ఇదే తంతు ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్లు అన్నీ కూడా అలా జరుగుతున్నాయి జరిగిన యాక్సిడెంట్లు అన్నింటిలో కూడా సెటిల్మెంట్ కింద వెళ్ళిపోతూ ఉన్నాయి నేను అన్నది ఏంటంటే అసలు ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ వాతావరణం కనపడలేదు అసలు ఓ ఫ్యాక్టరీ నీట్గా ఉండాలి లేకపోతే సేఫ్టీగా ఉండాలి అన్నది వాతావరణం కూడా కనపడలేదు అక్కడ చాలా వరస్ట్గా ఉంది ఫ్యాక్టరీ వాతావరణం అంతా కూడా సేఫ్టీ కూడా అలాగే ఉంది మరి ఎలా అక్కడ ప్రొడక్షన్లో జరుగుతుంది ఎక్కడైనా జరిగితే యాక్సిడెంట్ జరిగితే ప్రొడక్షన్లో జరగాలి ప్రొడక్షన్లో జరగకుండా ప్యాకింగ్ దగ్గర ఇది జరిగింది అక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ అయ్యింది అక్కడ ఒకటి పేలి మొత్తం మీద వీళ్ళందరూ కూడా దెబ్బలు తగిలినాయి చనిపోవడం జరిగింది అంటే ఎంత అక్కడ ఆ ప్లేస్లో కూడా చూసాం అది కూడా అక్కడ కూడా నీట్గా లేదు అంటే ఆర్గనైజేషన్ అన్నది సేఫ్టీ ఆర్గనైజేషన్ అన్నది మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అక్కడ ఇండస్ట్రీ సీరియస్ తీసుకోవాలి ప్రతి ఇండస్ట్రీలోనే కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ఉండాలి సెక్యూరిటీ చూసుకోవాలి ఇవన్నీ చూడకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి చాలా బాధాకరం ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చూసి వచ్చాం పుల్లారావు గారు మేము నవీన్ గారు వెళ్ళాం ఇప్పుడు వాళ్ళకి ఒకవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని హాస్పిటల్కి ఫాలో అయిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే విశాఖపట్నంలో కూడా గ్యాస్ లీక్ అయినప్పుడు 1 కోటి రూపాయలు మేనేజ్మెంట్ అంటే ఇండస్ట్రీ నుంచి కొంత గవర్నమెంట్ కొంత అలాగే ఇవ్వడం జరుగుతుంది అదే పద్ధతిలో ఇక్కడ కూడా మరి ఇవ్వాలి అందరూ పేదవాళ్ళు ఒకటేమో పిఠాపురం నియోజకవర్గం రెండోది యాట్లి రెండోది పెద్దాపురం నియోజకవర్గం యాట్లిపాలెం గ్రామం ఇద్దరు కూడా ఇంకా ఒకటి సీరియస్గా ఉంది ఇద్దరు సీరియస్గా ఉన్నాయి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ కూడా మేము వెళ్తున్నాం ఇప్పుడు అంటే ఈ గవర్నమెంట్ సేఫ్టీ తీసుకోవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని సేఫ్టీ తీసుకోవాలి ఎవరైతే బాధితున్నారో బాధిత కుటుంబాలు ఈ ప్రభుత్వం ఇమీడియట్గా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈరోజు 3 పార్లమెంట్లు పార్టీకి సంబంధించి సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు అదేవిధంగా బాధుడే బాధుడు కార్యక్రమం పార్టీ సభ్యత్వ నమోదు వీటన్నిటి మీద ఒక సమీక్ష 3 పార్లమెంట్లకు సంబంధించి అమలాపురం కాకినాడ రాజమండ్రికి సంబంధించి 3 పార్లమెంట్ల ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు మాజీ మంత్రులు అందరం ఒక 3 అవర్స్ కూర్చొని ఒక సమీక్ష నిర్వహించాం గ్రామ పార్టీ వార్డు దగ్గర నుంచి మండల పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అనుబంధ సంబంధించి ఏది అనుబంధ సంఘాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఉత్సాహంగా పనిచేసేటువంటి వాళ్ళని అవకాశం ఉన్నంత వరకు పార్టీ పదవులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలనేటువంటి దానిలో భాగంగానే ఈరోజు
పార్టీ సంస్థాగత పదవులన్నీ భర్తీ చేయాలి. గ్రామ వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీలు ఏది పెండింగ్ ఉంటే అది పూర్తి చేయాలి. మండల పట్టణ కమిటీలు ఏది ఉంటే అది పూర్తి చేయాలి. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ బూత్ కన్వీనర్లు కానీ, ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వంలో ఓటు తొలగింపే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా అధిగమించాలి, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు తప్పుడు పనులను ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి సంబంధించి పార్టీని ఏ విధంగా క్రియాశీలకంగా వాళ్ళ చేసేటువంటి అరాచకాలు వాళ్ళు చేసేటువంటి తప్పుడు మార్గాల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి దాంట్లో బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి బూత్కు ఒకరు నియమించాలి, యూనిట్కి ఒకరు నియమించాలి, క్లస్టర్ 20,000 ఓట్లు 25,000 ఓట్లకు ఒకరు నియమించాలి అనేటువంటిది పార్టీ మా అధినేత చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం ఆ పనిలో నిమగ్నమయ్యి కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులో ఎన్ని అవకతవకలు ఉన్నాయి, కాకినాడే ఉదాహరణకు తీసుకుంటే ఫామ్ 7 పెడితే డెత్ సర్టిఫికేట్ తెమ్మంటారు. ఎప్పుడన్నా ఉందా ఇది? డెత్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. మేము ఫామ్ 7 ఇచ్చినా, ఫామ్ 6 ఇచ్చినా, ఫామ్ 8 ఇచ్చినా గవర్నమెంటే వెరిఫై చేయాల్సిన పనిని ఎవరైతే 7 ఇస్తారో వాళ్ళకి అప్పు చెబుతా ఉన్నారు. డెత్ సర్టిఫికేట్ దేండి, ఆడకపోయి సర్టిఫికేట్ ఇవ్వరు. ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న దుర్మార్గం. కాకినాడ రూరల్ మండలం బాకులపొడి పారిశ్రామిక ప్రాంతంలో గల ప్యారిస్ షుగర్స్ రిఫైనరీలో శుక్రవారం జరిగిన పేలుడు ప్రమాదంలో 2 మృతి చెందగా 9 తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ ఘాతం కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గోదాంలో చక్కెర బస్తాలు లోడ్ చేస్తుండగా కన్వేయర్ బెల్ట్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సందర్భంలో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామానికి చెందిన రాయుడు వీరవెంకట సత్యనారాయణ, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన వీరముల రాజేశ్వరరావుగా గుర్తించారు. కాగా గాయపడిన వారిలో పిఠాపురం మండలం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీరవెంకటరమణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారి షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలను, గాయాలైన వారిని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జరిగిన సంఘటన పైన విచారణ చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. చెప్పి అయితే రావట్లేదు మా దగ్గరికి వచ్చి ఆ బత్తలు ఎలా లాగాలి, ఈ బత్తలు ఎలా లాగాలి, మీరు ఈ రకంగా చేసుకోవాలని చెప్పుకోరండి. వార్నింగ్ కూడా ఇచ్చేవారు సార్? మాకు వార్నింగ్ కూడా ఇచ్చేవారండి. వాళ్ళు మేము ఏమైనా తప్పుగా లాగితేనే మాకు ఫోటో తీసేసి అన్నీ పైకి కంపెనీ పెట్టేవారండి. మన గ్యాంగ్ ఎలా చేస్తున్నారు మమ్మల్ని దెబ్బలాడేవారు. ఇండస్ట్రీలో ఈ రాష్ట్రం ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ లోపల మన లోడింగ్ ఎక్కడ జరుగుతుంది, లోడింగ్ పాయింట్ దగ్గర అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ అక్కడ ప్రస్తుతానికి ప్రైమర్ ఫేస్ అక్కడ చూసినప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రికల్ ఇబ్బంది వల్ల అక్కడ జరిగిన ఒక బ్లాస్టింగ్ లాగా జరిగి ఆ ఇన్సిడెంట్లో ఇద్దరు కార్మికులు చనిపోవడం జరిగింది. అలాగనే ఓవరాల్గా ఇంకో 8 మెంబర్స్ ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి మళ్ళీ కొద్దిగా క్లిష్టంగా ఉంది. మిగతా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో వాట్ యాక్చువల్ హ్యాపెండ్ అనేది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ని ఇప్పుడు మన వెంటనే ఎప్లై చేసి వాటికి ఈ యొక్క బ్లాస్ట్కు కారణం ఏంటని చెప్పి మనం కనుక్కోవడం జరుగుతుంది. దీనిపైన చట్టపరంగా మనం ఎలా మరి ఫర్దర్ మూవ్ అవ్వాలి యాజ్ పర్ దిల్లా విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. సార్ ఇక్కడ బాడీ చెప్పకుండా తీసుకెళ్ళి కేసు కడతారా? అసలు పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు కదా, ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు ఫ్యాక్టరీ వాళ్ళు యాజమాన్యం, దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇంటిమేషన్ ఉండేది ఉన్న తర్వాత కదా ఇన్స్పెక్టర్ వచ్చారు, తర్వాత మేము వచ్చాము. బట్ ఇంతగా చెప్పాను చట్టపరంగా మనం ఎలా యాక్షన్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం. మనలో వాకల్పూర్లో ఉన్న ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడే
జరిగిన ఇన్సిడెంట్లో దురదృష్టకరం. మొత్తం అక్కడ 10 మంది గ్యాంగ్ పనిచేస్తున్న దగ్గర ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాగా జరిగి చిన్న బ్లాస్ట్ వచ్చి ఒక ఇద్దరు మరణించడం జరిగింది. మరో గాయకులు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వాళ్ళు సేఫ్గా ఉన్నారు. మొత్తం 10 మంది ఆ ఇన్సిడెంట్ దగ్గర ఉన్న గ్యాంగ్. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేను అదేవిధంగా మా ఎస్పీ గారు రవీంద్రబాబు గారు అందరూ కూడా ఫోటో దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పటికీ ఈ గాయపడ్డ వాళ్ళు కానీ కొనగుతున్న వాళ్ళని కూడా ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అపోలో హాస్పిటల్కి అదేవిధంగా ఇన్నోదయ హాస్పిటల్కి బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశామని జీఎం గారు బాలాజీ గారు చెప్పారు. అక్కడ నేనప్పుడు జీజేహెచ్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడాను, అదేవిధంగా అపోలో చీఫ్తో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఆయన పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది, మిగతా వాళ్ళకి సింపుల్ ఇంజరీస్ ఉన్నాయి, అవి పెద్ద ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తామని చెప్పారు. చాలా దురదృష్టం. ఇప్పుడే ఆ కంపెనీ యాజమాన్యం చెప్తున్న ప్రకారం అయితే ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్యారీ షుగర్స్లో ఇది ఇన్సిడెంట్ జరగలేదు. ఇది ఒక రిఫైనరీ, రా షుగర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి రిఫైన్ చేసి పంపిస్తారు. అక్కడ జరిగింది కూడా ఇప్పుడే ఎస్పీ గారు మేము గారికి అక్కడ విజిట్ చేసినప్పుడు స్పాట్ని ఓన్లీ ఒక ఎలక్ట్రికల్ కేబుల్ వచ్చి ఒక బాక్స్ ఉంది, ఎంఎస్ఎల్ఏ ఉంటారు, ఆ బాక్స్ దగ్గర బ్లాస్ట్ జరిగి ఆ సమీపంలోనే పనిచేస్తున్న వాళ్ళు మంటలు కావడం వల్ల తీవ్రంగా గాయపడి మరణించారని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం. ఇప్పుడే కంపెనీ యాజమాన్యం ప్లాంట్ అధికారులకు చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మంచి పరిహారం అందించాలి, ఆ కుటుంబాలను ఆదుకునే పరిహారం అందించాలి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా కూడా ఏ విధంగా వారికి చేస్తామనేది ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ప్రకటిస్తాం. ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే అక్కడ ఏం మిషనరీ కాదు, పోనీ అక్కడ ఏదైనా పెద్ద యాక్టివిటీ లేదు, జస్ట్ ఒక లోడింగ్ పాయింట్ లారీ మీద మెటీరియల్ లోడ్ చేస్తున్న దగ్గర జరిగింది ఇన్సిడెంట్. సో చాలా దురదృష్టం. అంటే కంపెనీ యాజమాన్యం కూడా చెప్తున్నాం, ఇప్పుడు ఎస్పీ గారు కూడా వారిని ఆదేశించారు, ఈ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని ఇప్పుడు ఆడిట్ చేయడం కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, అదేవిధంగా ఈ ఫైర్ సంబంధించిన అధికారులు కూడా స్పాట్ విజిట్ చేయమని చెప్పి చెప్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఎవరైతే మరణించారో ఆ కుటుంబాలని, గాయపడ్డ వారి కుటుంబాలని పూర్తిగా ఆదుకుంటాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళని ఆదుకోమని చెప్పి ఇప్పుడే కంపెనీ యాజమాన్యాన్ని చెప్పాం. ఏం చేయగలుగుతారనేది మీరు మాకు మీరు అంటే వాళ్ళ హెడ్ ఆఫీస్కి చెప్పాలని చెప్తున్నారు. ఆయన హెడ్ ఆఫీస్లో మాట్లాడి ఇమీడియట్గా తెలియజేయమని చెప్తాం. దాన్ని బట్టి తదుపరి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ మరణించిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపం చెబుతూ, గాయపడ్డ వారికి కూడా సానుభూతి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అప్పుడు కూడా చాలా ఇథోధికంగా వాళ్ళకి కుటుంబాలు నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసిన విధంగానే ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తామని చెప్పి చెప్తూ, ఆ కుటుంబాలకు కూడా కంపెనీ పరంగా భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలి వాళ్ళు అడిగితే ఆ కుటుంబాలను ఏ విధంగా నిలబెట్టాలని చూడమని చెప్పి చెప్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు. కృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్న మాజీ మంత్రి, టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు. కాకినాడ రూరల్ వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలో గల ప్యారీ షుగర్స్ రిఫైనరీలో పేలుడు ప్రమాదం. 2 మృతి, 9 మందికి తీవ్ర గాయాలు. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన మాజీ మంత్రి కన్నబాబు, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల మల్లికలతో అంతవరకు సెలవు. నమస్కారం.